Hi guys, welcome back to my channel. This is Shruti, you are looking me on Tinted Indian Girl. సో ఈరోజు వీడియో వచ్చేసి వన్ బ్లాక్ డ్రెస్ అండ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్. సో ఒక బ్లాక్ డ్రెస్ తో ఎన్ని డిఫరెంట్ అవుట్ఫిట్స్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఒక బ్లాక్ డ్రెస్ ని నేను చాలా రకాలుగా స్టైల్ చేశాను, దాన్ని యూట్యూబ్ షార్ట్స్ లో కూడా పెట్టాను నేను దాన్ని. సో యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఆ బ్లాక్ డ్రెస్ ని నేను ఎన్ని విధాలుగా స్టైల్ చేశానో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. నా బాడీ షేప్ కి తగ్గట్టు నా బ్లాక్ డ్రెస్ ని నేను ఎన్ని అవుట్ఫిట్స్ రెడీ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా. సో ఒకవేళ మీరు కూడా ఒక బ్లాక్ డ్రెస్ తీసుకుని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ట్రై టు ప్రిఫర్ స్లీవ్లెస్ ఆర్ హాఫ్ స్లీవ్స్ ఉన్న బ్లాక్ డ్రెస్ తీసుకోండి. ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లాక్ డ్రెస్ తీసుకుంటే కనుక, మీరు ఏదైనా షార్ట్ స్లీవ్స్ ఉన్న టాప్ తో కనుక పేర్ అప్ చేస్తే అవి చూడడానికి అంత క్లాసీగా అనిపించవు. సో నేనేంటంటే, ఒక నాది యాక్చువల్లీ 3/4 స్లీవ్స్ ఉన్న బ్లాక్ డ్రెస్ అనమాట. అది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ గౌన్ టైప్ అనమాట. సో దాని మీదకి షార్ట్ స్లీవ్స్ వేస్తే అంత బాగా సూట్ అవ్వదు. కుర్త్ లెంత్ కానీ లేదంటే హాఫ్ కానీ ఉన్నాయనుకోండి, సో దట్ అవి చూడడానికి బాగా అనిపిస్తున్నాయి. సో నా సజెషన్ ఏంటంటే, ట్రై టు టేక్ హాఫ్ స్లీవ్స్, లేదు స్లీవ్లెస్ కానీ తీసుకున్నారనుకోండి. యూ విల్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. అవుట్ఫిట్ బేసిక్ ఎలా ఉండేదో నేను చూపిస్తాను. ఈ డ్రెస్ తీసుకుని నేను 5 ఇయర్స్ అవుతుంది. దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ మ్యాక్స్. యాక్సిడెంటల్ గా తీసుకున్న డ్రెస్ ఇది. సో చూడంగానే బాగా నచ్చింది. లాంగ్ ఫ్రాక్ టైప్ లో, లైక్ లాంగ్ డ్రెస్ లా ఉందని చెప్పేసి తీసుకున్నా. సో దాని మీదకి ఒక జాకెట్ వచ్చింది. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 899 or 1000 rupees. సో ఫస్ట్ గోవాలో విత్ జాకెట్ వేసుకున్న. ఈ బ్లాక్ డ్రెస్ తో పాటు ఒక జాకెట్ వచ్చింది, క్రీజ్డ్ ఎఫెక్ట్ తో షర్ట్ అనమాట యాక్చువల్లీ అది. సో దాని మీద క్లాత్ డీటెయిల్ వచ్చి దాని మీద థ్రెడ్ వర్క్ కూడా వచ్చి ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంది అని తీసుకున్నాను. దాని తర్వాత నేను గోవాకి వేసుకెళ్ళా. గోవాలో లంచ్ పోయినప్పుడు వేసుకున్నా. సో నేను పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను. యూ కెన్ సీ ద పిక్ హియర్. సో ఈ డ్రెస్ వేసుకుని నేను గోవాలో లంచ్కి వెళ్ళాను. క్రీమ్ కలర్ జాకెట్ అనమాట. సో దాని మీద రెడ్ అండ్ బ్లాక్ డీటెయిల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. బీచ్కి వెళ్ళినప్పుడు సేమ్ డ్రెస్ వేసుకున్నాను. సో నేను అప్పుడు ఏం పేర్ చేశాను అంటే, ఏం వేసుకోకుండా ఒట్టి రెడ్ కలర్ 3-layer నెక్లెస్ అని చెప్పాలి. అది ఒట్టి బ్లాక్ డ్రెస్ చాలా సింపుల్ గా ఉంది. దాని తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ డ్రెస్ క్యారీ చేశాను. సో కానీ ఈసారి క్రీమ్ జాకెట్ తో పేరప్ చేయాలనుకోలేదు. సో వాట్ షుడ్ ఐ డూ అని ఆలోచించినప్పుడు నాకు అసలు ఐడియా కూడా లేదు ఢిల్లీలో అది ఎలా స్టైల్ చేయాలి అని. ఐ వెంట్ టు సరోజినీ మార్కెట్ సండే రోజు. షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఒక షాప్ లో చూశాను నెట్ జాకెట్ అనమాట, సిమెంట్ కలర్ జాకెట్. సో మీరు ఇందులో చూడొచ్చు వీడియోలు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి నేను 100 rupees కి సరోజినీ నగర్ లో తీసుకున్నా. ఆ బ్లాక్ డ్రెస్ మీదకి ఈ జాకెట్ చాలా బాగా సూట్ అవుతుంది కదా అని అనుకున్నా. సో అందుకోసమని ఇది తీసుకున్నా. దిస్ ఇస్ జస్ట్ ఫర్ 100 rupees. సో బ్లాక్ డ్రెస్ ఉండి దాని మీద మీరు జాకెట్, ఇట్లాంటి లేసీ టైప్ ఆఫ్ జాకెట్ ఉందనుకోండి, దట్ లుక్ వెరీ క్లాసీ అనిపించింది. సో అందుకనే అది తీసుకున్నా. సో అప్పుడు పేర్ చేశాను, దట్ లుక్ సో సో డిఫరెంట్. తాజ్మహల్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇది వేసుకున్నా. జన్పద్ మార్కెట్ కి వెళ్ళాను. జన్పద్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు నేను చాలా స్కార్ఫ్స్ తీసుకున్నా. సో స్కార్ఫ్స్ చాలా నచ్చినాయి నాకు. అక్కడ ఓన్లీ 50 rupees కి చాలా నీట్ గా డీసెంట్ ప్యాటర్న్స్ తో ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు అదే స్కార్ఫ్ హైదరాబాద్ లో 150-200 అమ్మినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. ఇఫ్ యూ గో టు అన్ ఎంపోరియో ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ దట్, ఖచ్చితంగా 250-300 rupees ఛార్జ్ చేస్తారు. బట్ నాకు అక్కడ 50 rupees కి దొరికినప్పటికీ 5-6 తీసుకున్నా. సో అందులో ఈ క్యామోఫ్లోస్ ప్రింట్ ఉంటుంది కదా, క్యామోఫ్లోస్ ఆర్ ఆర్మీ ప్రింట్ అంటారు చూడండి. సో ఆ టైప్ ఆఫ్ స్కార్ఫ్ తీసుకున్నా. సైడ్ బ్రైడ్ చేసి లోబన్ పెట్టుకున్నా. సో రెండు స్టైల్స్ చేసింది కూడా అదే రోజు, నెట్టెడ్ జాకెట్ తో అండ్ దాని తర్వాత ఆర్మీ ప్యాటర్న్ ఉన్న స్కార్ఫ్ తో అనమాట.
సో రెండు అదే రోజు స్టైల్ చేసా. సో అవి కూడా చాలా క్లాసీగా అనిపించినాయి. ఆ రెండు వేసుకున్నాక చాలా చాలా బాగా అనిపించినాయి. సో త్రీ లుక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పటికి. ఈ టాప్ వచ్చేసి నేను జీన్స్ తో పేర్ చేసేదాన్ని. జీన్స్ తో నాకు ఎందుకు నా బాడీ టైప్ కి అంత పర్ఫెక్ట్ గా అనిపించదు కాదు, బికాజ్ అది బాంబర్ టైప్ షర్ట్ అనమాట, టీ షర్ట్ అనమాట. సో కింద వేస్ట్ ఏరియా దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. జీన్స్ వేసుకున్నప్పుడు అది వేసుకుంటే అంత బాగా సూట్ అయినట్టు అనిపించలేదు. సో దీని మీదకి స్టైల్ జస్ట్ చూద్దాం అనుకున్నా. సో హెయిర్ ఈజ్ ద లుక్. సో ఇందులో చూడొచ్చు మీరు. సో ఇందులో అయితే నాకు చాలా చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే హాఫ్ వే వరకే మనకి ఆ ప్యాటర్న్ అంతా కనిపిస్తుంది, కిందంతా బ్లాక్ వస్తుంది. సో ఇట్ లుక్స్ అ డిఫరెంట్ థింగ్, నాకైతే చాలా బాగా అనిపించింది. రబ్బర్ బ్యాండ్ తో టై చేసి చిన్న నాటెడ్ లాగ్ యాక్చువల్లీ నాట్ చేద్దాం అనుకున్నా, బట్ రబ్బర్ బ్యాండ్ తో టై చేసి ఒక రౌండ్ షేప్ ఇస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనిపించింది. సో అలా ట్రై చేశాను. సో మీరు ఇందులో చూడొచ్చు. సో దిస్ ఇస్ ద వన్. సో దీని తర్వాత నేను ట్రై చేసింది అలాంటిదే ఇంకొకటి ఉంది నా దగ్గర, విచ్ ఇస్ ఎ బ్లాక్ వన్. దాని మీద ఫుల్ స్టార్స్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. బికాస్ వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు ట్రై అండ్ ఎర్రర్, మీరు ఒకసారి ట్రై చేయండి. మనం చూసినప్పుడు అబ్బా దీని మీద వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది, బట్ వేసుకుని చూసిన తర్వాతే మనకు తెలుస్తుంది అది సూట్ అవుతుందా లేదని. బికాజ్ నేను ఫస్ట్ టైం ఏమనుకున్నా అంటే ఇదేం సూట్ అవ్వదులే, అంత క్లాసీగా ఏమనిపించదు అనుకున్నా, బట్ నో, అది సూట్ అయినంత బాగా ఇంకేది సూట్ అవ్వలేదా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కానీ లేదా షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. దాని తర్వాత ఆర్మీ ప్రింట్ దే టీ షర్ట్ అనమాట, ఇది యాక్చువల్లీ క్రాప్ టాప్. ఈ క్రాప్ టాప్ ఏంటంటే నేను షీన్ లో ఆర్డర్ చేశా లాక్డౌన్ కి ముందు. సో లాక్డౌన్ కి ముందు ఆర్డర్ చేశాను ఇది షీన్ నుంచి. సో దాని తర్వాత లాక్డౌన్ అది రిటర్న్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అవ్వడం, దాన్ని ఏం చేయాలో తెలియకపోవడం, సో ఇవన్నీ చాలా రీజన్స్ అయినాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. యాక్చువల్లీ స్కర్ట్ మీదకి వేసుకుంటే బాగుంది, బట్ సమ్వేర్ అరౌండ్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని, చేయడానికి ఉండేది కాదు. సో ఐ జస్ట్ ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ ఇట్. దెన్ ఐ థాట్ ఇది బ్లాక్ డ్రెస్ తో వేసుకోవచ్చు కదా అనిపించింది. బ్లాక్ డ్రెస్ వేసి ట్రై చేశాను ఫ్రెండ్, అలా ట్రై చేస్తే చాలా చాలా క్లాసీగా ఉందన్నమాట. లైక్ అంత గ్యాదరింగ్స్ ఫ్రంట్ కి వచ్చేటప్పటికి చాలా నీట్ గా అనిపించింది. సో షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి కదా, దీనికి షార్ట్ స్లీవ్స్ అనమాట, మీరు ఎందులో చూడొచ్చు వీడియోలో. షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి దీనికి. షార్ట్ స్లీవ్స్ ఉన్నప్పుడు నాది వచ్చేసి హాఫ్ స్లీవ్స్ అనమాట. సో ఇక్కడ వరకు ఉన్నప్పుడు దీన్ని రోల్ చేయాల్సి వస్తుంది, అందుకే నేను అన్నా షార్ట్ స్లీవ్స్ కానీ లేదంటే స్లీవ్లెస్ కానీ తీసుకున్నారు అనుకో, మీరు ఇక్కడ రోల్ చేసుకుంటే అవసరం ఉండదు. ఎనీ విచ్ వేస్ వీ క్యాన్ రోల్ ఇట్, అంటే కొంచెం పైకి అడ్జస్ట్ చేసి నేను పెట్టుకున్నా. ఇఫ్ పాసిబుల్ స్లీవ్లెస్ కానీ హాఫ్ స్లీవ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి స్టైల్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో దట్స్ మై స్మాల్ టిప్. నెక్స్ట్ దాని తర్వాత యాక్చువల్లీ టూ షర్ట్స్ మళ్ళీ పేర్ అప్ చేశాను, వచ్చేసి హార్ట్ షేప్ షర్ట్. సో ఇది వచ్చేసి నేను వాన్ హుసేన్ లెగిన్స్ ఉండింది, సో దాంతో పేర్ చేసేదాన్ని. బట్ నేను కొన్ని వీడియోస్ చూశాను, ఫ్రంట్ నుంచి టై చేసుకోకుండా రివర్స్ టై చేస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇందులో ఈ వీడియోలో చూడొచ్చు బ్యాక్ మీకు బటన్స్ కనిపిస్తాయి, దట్ మీన్స్ నేను షర్ట్ ఉల్టా వేసుకున్నాను, రివర్స్లో వేసుకో. షర్ట్ మన కాలర్ ఉంటుంది కదా, ఆ కాలర్ మొత్తాన్ని ఫోల్డ్ చేస్తాను అనమాట, లోపలికి ఫోల్డ్ చేస్తాను. సో ఫ్రంట్ నుంచి ఏంటంటే ఒక డిఫరెంట్ ఇల్యూషన్ వస్తుంది, నాకు అది చాలా బాగా నచ్చింది ఆ లుక్. షర్ట్ వేసుకున్న ఫీలింగ్ అనిపించదు, అండ్ బోట్ నెక్ ఫీలింగ్ వస్తుంది అనమాట, ఇట్లా బోట్ నెక్ లా వచ్చి వెనక బటన్స్ అన్నీ పెట్టుకు. నేను యాక్చువల్లీ 3 or 4 బటన్స్ పెట్టాను, మీరు ఒక 2 బటన్స్ పెట్టుకుని లాస్ట్లో టై చేసేసుకున్నారు అనుకోండి, నాట్ చేసుకున్నారు అనుకో, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇట్ వోంట్ లుక్ లైక్ ఓకే ఇది వేరేదా, ఇందులోదేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ లుక్ లైక్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ లుక్ కూడా. షర్ట్ యూజువల్గా ఫ్రంట్ నుంచి వేసేసుకుని ఇక్కడ టై చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, అలా కూడా ట్రై చేశాను నేను. యాక్చువల్లీ ఆ పిక్ కూడా పెడతాను నేను. సో ఇలా కూడా స్టైల్ చేయొచ్చు, దాన్ని యాక్చువల్లీ రివర్స్ చేసి ఉల్టా చేసి కూడా పెట్టుకోవచ్చు, అలా నాకు ఇంకా బాగా నచ్చింది. సో ఐ ట్రైడ్ దట్ వే ఆల్సో. సో దాని తర్వాత ఒక చెక్స్ ప్లేట్ చెక్స్ మ్యాక్సిమం అమ్మాయిల క్లాజెట్ లో ఉంటూనే ఉంటుంది ప్లేట్ చెక్స్. ఈ చెక్స్ షర్ట్ ఎట్లా అంటే నేను బ్లాక్ వాన్సిన్ లెగిన్స్ మీదకి వేసుకుండేదాన్ని. సో ఐ విల్ షో యూ పిక్. సో యాక్చువల్లీ ఇది ఈ హార్ట్ షేప్ ఉంది కదా, ఇది నేను ఐకియాలో తీసుకున్నా. సో ఇది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక క్యాట్ బొమ్మ కూడా నేను తీసుకున్నా అక్కడే. సో ఆ పిక్ ఇది. సో అప్పుడు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ వ్యాన్ మిషన్ దాని మీదకి వేసుకుండేదాన్ని. వచ్చేసి స్లీవ్స్ దగ్గర స్లిట్ ఉంటుంది అనమాట, అండ్ బ్యాక్ కూడా స్లిట్ ఉంటుంది. సో యూజువల్గా నాకు ఈజీగా క్యారీ చేయాలి, నాకు కంఫర్టబుల్ ఉండాలి అంటే నేను అదే వేసుకుంటా, ఎందుకంటే అది రయాన్ క్లాత్, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఈజీ క్యారీయింగ్ ఉంటుంది. సో దాన్ని నేనేం చేశానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ బటన్స్ ఎట్లా ఉన్నాయో అలానే ఉంచేసి
ఫ్రంట్ బ్యాక్ గ్యాదరింగ్స్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ రెండు స్లిట్ల ఇలా విడిపోయి ఉన్నట్టు ఉంటుంది. సో దాన్ని నేను రోల్అప్ చేసి ఫ్రంట్ కి నాట్ చేశాను అనమాట. సో నేను వేసుకున్నప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ ఇట్. తర్వాత నేను పేర్ చేసింది ఈ గ్రీన్ టాప్ అనమాట, దిస్ ఇస్ ఫ్రమ్ జారా. దీన్ని యాక్చువల్లీ స్కర్ట్ తో పేర్ చేశాను నేను. బ్లాక్ పోల్కాడాట్స్ వచ్చినాయి కదా, పెద్ద పెద్ద పోల్కాడాట్స్ అనమాట, చాలా బాగుంటుంది ఇది. సో నేను వేసుకోవాలనుకున్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు డ్రెస్ ఇట్ అప్. సో ఎందుకంటే ఇది చాలా డీప్ నెక్ అనమాట, ఇక్కడ వరకు డీప్ నెక్ వచ్చింది. యూజువల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక స్పెగటీ టాప్స్ ఉంటాయి కదా, స్పెగటీ టాప్ వేసుకుని దాని మీద వేసుకోవాలి. ఇది నేనైతే వేసుకుండేదాన్ని, బట్ నాకేమనిపించింది అంటే బ్లాక్ దాని మీదకి చాలా బాగుంటుంది, ఆ బ్లాక్ పోల్కాడాట్ ఈ బ్లాక్ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అట్లా ట్రై చేశాను. సో అదేంటంటే నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఈ డీప్ నెక్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని మ్యాచ్ చేస్తుంది. సో ఆ లుక్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఇది పెప్లం కాదు అండ్ నాన్ పెప్లం కాదు, అలా చిన్న రఫల్స్ అనమాట అవి. కొంచెం పెద్ద రఫల్స్ వచ్చింటే పెప్లంలా చాలా బాగుండేదేమో. చాలా చిన్న రఫల్స్ మూలన అదేంటంటే కొంచెం ఇట్లా టాప్ లేచినట్టు అయింది. ఫోల్డ్ చేసి పెట్టాను దాన్ని, బ్యాక్ నుంచి కూడా ఫోల్డ్ చేయొచ్చు. టోటల్ ఫోల్డ్ చేస్తే యూజువల్ లుక్ లాగే ఉంటుంది కదా, బ్యాక్ స్లైట్ ఫ్రిల్స్ లా వచ్చిన, ఫ్రంట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను అలా ట్రై చేశాను. సో దిస్ ఇస్ ద లుక్. యాక్చువల్లీ నేను ఈ బ్లాక్ దే వింటర్స్ లో అయితే కనుక నేను ఈ ఫరీ జాకెట్, నా ఫరీ జాకెట్ చూపిస్తాను మీకు. ఫరీ జాకెట్ నేను షాపర్ స్టాప్ లో తీసుకున్నా. ఇఫ్ మీరు కనుక నా షాపర్ స్టాప్ వీడియో చూడకపోతే కనుక ఐ లింక్ ద డీటెయిల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సో వింటర్స్ లో అయితే కనుక నేను దాంతో పెరప్ చేస్తాను. బ్లాక్ ని చాలా వాటితో, టీషర్ట్ తో, షర్ట్ తో, ష్రగ్ తో, స్కార్ఫ్ తో, ఎన్ని రకాలుగానే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా నేను చాలా రకాలు ట్రై చేస్తాను. ఇఫ్ నేను ఇంకో కొత్త రకంగా ఏమైనా ట్రై చేశాను అంటే కనుక ఐ షేర్ దెమ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఐ మేక్ షూర్ టు కీప్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి, యూ విల్ గెట్ టు నో మీ దేర్. సో నాకు ఇవి చాలా చాలా నచ్చిన లుక్స్. ఒక బ్లాంక్ డ్రెస్ ఉంది అంటే కనుక క్లాజెట్ లో చాలా రకాలుగా, చాలా చాలా రకాలుగా ట్రై చేయొచ్చు అవుట్ఫిట్స్. దీని నుంచి తీసుకున్న ఈ టాప్ తో కూడా చూసాను, ఈ టాప్ తో కూడా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఫిట్టింగ్ టాప్ అనమాట నాకు ఇది. సో యూజువల్ గా పోల్కా డాట్స్ తో ఉన్నది కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి స్టైల్ చేయలేదు. ఇట్ హాస్ ఎ బిగ్ పఫ్ స్లీవ్స్, సేమ్ గ్రీన్ పోల్కా డాట్స్ ఎట్లా ఉందో ఈ గ్రే కలర్ కూడా పోల్కా డాట్స్ తో అలానే ఉంది. సో వైట్ స్టైల్ అగైన్, అంటే ఆ కలర్ చేంజ్ ఉంటుంది కానీ సేమ్ అలానే ఉంది కదా అని చెప్పి నేను స్టైల్ చేయలేదు. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్, సో అలా చాలా కాంబినేషన్స్ తో చాలా బాగా సూట్ అవుతుంది బ్లాక్. సో బ్లాక్ గోస్ విత్ ఎవ్రీథింగ్ యూనో. సో ఇఫ్ కార్పొరేట్ లుక్ కోసం కనుక మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ గ్రే బ్లేజర్. నా దగ్గర ఒక బ్లేజర్ ఉంది, సో కూడా ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ నేను గ్రే లేస్ జాకెట్ వేసుకున్నా కదా, ఇట్ విల్ బి ద సిమిలర్ వన్ అని చెప్పేసి నేను అది ట్రై చేయలేదు. సో ఈ బ్లేజర్ ఉంది కదా, దీన్ని కూడా బ్లాక్ డ్రెస్ మీద ట్రై చేయొచ్చు. సో సిమిలర్ గా ఉండే లుక్స్ నేను చూపించట్లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. సో వీటితో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ కమెంట్, లైక్ అండ్ షేర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంటే స్టైలింగ్ వీడియో నేను ఇంకొకటి చేస్తున్నా, అండ్ కమింగ్ వీడియోస్ విల్ బి ఫన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ ఫర్ ద ఫన్ కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.